హాయ్ అండి, శ్రోతలకు నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎస్ తెలుగు ఆడియో నవలలు. ఈరోజు మీరు వినబోయే నవల పూర్ణ, సువర్చలారాణి గారు రచించారు. ఇక నవలకు వెళ్ళిపోదామా? అనంత్, పూర్ణకి ఎలా ఉంది? అనంత్ భుజం మీద చేయి వేసి ఆత్రంగా అడిగాడు కిరణ్. తాళం తీస్తున్న అనంత్ కిరణ్ చేయి తీసేస్తూ, లోపలికి రండి, ముభావంగా లోపలికి దారి తీశాడు. అనంత్, నిన్నే పూర్ణకి ఎలా ఉంది, నువ్వెందుకొచ్చావు? అనంత్ తీక్ష్ణంగా అడిగాడు. అంటే? అనంత్ ప్రశ్నకు తెల్లబోయాడు కిరణ్. నీకోసమే పూర్ణ నాకు దూరమైపోయింది. అనంత్, అతని ముఖం పాలిపోయింది. అవును నిజం, నువ్వు వెంటనే వెళ్ళిపో. పూర్ణ, కిరణ్ మాట పూర్తి కాకుండానే వచ్చావనైనా నీకోసం పిచ్చిగా పలవరిస్తోంది. దరిద్ర సంబంధం, ఏ ముహూర్తాన్ని చేశామో గాని నా బిడ్డ ఒక్క క్షణం సుఖపడలేదు. అంత విడవలేకపోతే నీ దగ్గర ఉంచుకోకపోయావు, సిగ్గులేక ఏ ముఖం పెట్టుకొచ్చావు? అనంత తల్లి రుక్మిణి కోపంగా అరిచింది. అమ్మా, స్పృహ వచ్చిందా? తల్లిని అదేమనకూడా అనకుండా నిర్లక్ష్యంగా అడిగాడు అనంత్. ఆహా, రాకేం చేస్తుంది దరిద్రముండ, అప్పుడే పోతుందా? మన పరువు శాంతం నాశనం చేసి మరీ చేస్తుంది. విసురుగా లోపలికి వెళుతూ కసిగా తిట్టింది. అనంత్, ఏంటిదంతా? చావు బ్రతుకుల్లో ఉన్న మనిషి మీద ప్రేమ లేకపోతేనే కనీసం జాలైనా లేదా? చిచ్చి, మీరు మనుషులు కాదు, మీకు మమకారం విలువ తెలీదు. మిస్టర్ కిరణ్, ప్రేమ, దాని గురించి నీ దగ్గర పాఠాలు నేర్చుకోవాలి. అతని చేయి విసురుగా పైకి లేచింది. వెనక నుంచి ఆ చేతిని అలాగే పట్టి, కిరణ్ ఏంటిది? గంభీరంగా అడిగాడు మోహన్. చివ్వున వెనక్కి తిరిగి మోహన్ వంక అసహనంగా చూస్తూ, బావా, పూర్ణ నా గురించే చావును ఆహ్వానించిందా? కిరణ్, పూర్ణని చూసావా? అతని మాటలు విన్నట్లుగా అన్నాడు. పద, స్పృహ నిలవడం లేదు. పూర్ణ బతకడం కష్టం. రెండుసార్లు స్పృహ వచ్చింది. అనంతని చూడడానికి ఇష్టపడడం లేదు. నీ పేరు తప్ప మరో మాట రావడం లేదు. కిరణ్ రాలేదా అంటూ ఆశగా చుట్టూ చూస్తుంది. వీళ్ళు కష్టంలో ఉన్నారు, వీళ్ల మాటలు పట్టించుకోకు అనునయంగా అంటూ అతని ముఖం పైకెత్తాడు. అతని రెండు కళ్ళు వర్షించే మేఘాల్లా బరువుగా ఉన్నాయి. కిరణ్, చేతికందిన వస్తువును అర్థం లేకుండా జారు విడుచుకున్నావు. ఇప్పుడు ఎంత బాధపడ్డా ప్రయోజనం లేదు. అతని చెయ్యి పట్టి కారు దగ్గరకొచ్చాడు. అనంత నిర్లక్ష్యంగా ఫ్రంట్ సీట్లో కూర్చున్నాడు. పూర్ణ, మెల్లగా వణుకుతున్న కంఠంతో ప్రేమగా పిలిచాడు కిరణ్. పాలిపోయిన ముఖంలో మెరుపు మెరిసినట్లు కిరణ్ నీరసంగా అందామే. పూర్ణ, ఎందుకు చేశావు ఈ పని? అతని కన్నుల నిండా నీరు, కంఠం నిండా బాధ. ఆప్యాయంగా తలనిమురుతూ అన్నాడు. కిరణ్, నీకు తెలీదు నేను ఎవరి ప్రేమ కోసం బ్రతకాలి. పూర్ణ, కిరణ్, ఆ పిలుపే నే వినకూడదు. నీ పిలుపు కోసం ఆత్రపడే నా మనసును అదిలించాలి. నువ్వు నాకోసమని కలలు కన్నావు, అవి కరిగిపోయాయి. నా మనసు చంపుకుని కష్టమైనా ఇష్టంగా బ్రతికాను. అనుమానంతో ప్రతీక్షణం బలిపశువులా బతకడం నా వల్ల కాదు, నాకా ఓపిక పోయింది. ఇంట బయట నీకు నాకు లేని సంబంధం అంటగట్టి ముల్లా చిత్రహింస పెడుతుంటే అది నా మీద ప్రేమ అని ఎలా అనుకోను? దాన్ని అనురాగమని ఎలా సర్దుకోను? ఆడదాన్ని, ఇంతకన్నా ఏం చేయగలను? ఏం చెయ్యాలి? వెక్కి వెక్కి ఏడుస్తున్న ఆమెను ఎలా ఓదార్చాలో తెలియక వెర్రిగా చూస్తుండిపోయాడు అతను. పూర్ణ, ఏంటిది? అనంత చూడు నీకోసం ఎంత బాధపడుతున్నాడో. మోహన్ ప్రేమగా ఆమె తలనిమిరాడు. అన్నయ్య, ఈయన నా కోసం ఎప్పుడూ బాధపడుతూనే ఉన్నారు. తన భార్య మరొకరిని ప్రేమించినందుకు అప్పుడు, తన పరువు పోయినందుకు ఇప్పుడు. నీటి మడుగులు కంటి నుంచి కాలువలు కడుతుంటే నవ్వుతూ అంది. ఏంటి చిన్నపిల్లలా, ప్రేమ బాధగా అంది. అవును చిన్నపిల్లనే. కిరణ్ నన్ను పెళ్లి చేసుకోని రోజు అభిమానం విడిచి, అమ్మా నే కిరణ్ని విడిచి ఉండలేను అన్న రోజు, భర్త అధికారం ముందు అనుమానం భరించలేక నోరు తెరచి నిజం చెప్పిన రోజు, ఇప్పుడు ఎప్పుడు చిన్నపిల్లనే. మనసు పెరిగినా మీ ముందు నా మనసును మరల్చుకోవడం రాని నేను ఎప్పుడూ చిన్నపిల్లనే. ఆయాసంతో గుండెలు ఎగసిపడుతుంటే బాధగా అంది. పూర్ణ, ప్లీజ్ మాట్లాడుకో, నా మాట వినవా? ఆమె గుండెల మీద మృదువుగా రాస్తూ జాలిగా అడిగాడు కిరణ్. ఆమె మెల్లగా నవ్వింది. అతని చేతి మీద తన చేయి వేస్తూ, నీ మాట వినడమే తెలుసు, నీకోసం బ్రతకడమే తెలిసిన నన్ను నీ అంత నువ్వే మరొకరికి అప్పచెప్పావు. ఇప్పుడు నన్ను శాసించే అధికారం, నన్ను నా శరీరాన్ని సమాధి చేసిన శిక్షించిన ఆ అధికారం ఆయింది. ఆయనకి తెలుసు కిరణ్, అంతా నేను చెప్పేశాను. నన్ను మర్చిపోకు. నీకేమీ కాలేదు నాకోసం, ప్లీజ్ మాట్లాడుకో. మాట్లాడ్ను, నీ మాటే వింటాను. అమ్మా, బాధగా అరిచింది. నర్స్, డాక్టర్ని పిలువు. ఆతృతగా నర్సు దగ్గరికి పరిగెత్తాడు. ఎవరొచ్చి చేసేది ఏమీ లేదు, ఆపరేషన్కి ఆమె ఒప్పుకోవడం లేదు, అప్పటికే అనుమానమే, ఇంజెక్షన్ చేస్తూ అంది నర్సు.
ఆ ప్రశ్న? అవును, అప్పుడు అనుమానమే, కానీ మీ అదృష్టం మీద ఆధారపడుంది. డాక్టర్ ఎక్కడున్నారు? భర్త పర్మిషన్ కావాలి. అనంత్, డాక్టర్ దగ్గరికి రా. అనంత్ కిరణ్ ముఖంలోకి చూసి మౌనంగా అనుసరించాడు. పాలిపోయిన పూర్ణముఖంలో ఏదో ప్రశాంతత, దృఢంగా ఆరోగ్యంగా మిసమిసలాడుతూ తిరిగిన పూర్ణేనా? కిరణ్, నేను నీ మాట వినను. మనం ఎప్పుడూ ఇలాగే కొట్టుకుంటూ ఉంటామా? చిలిపిగా అడిగే పూర్ణ చలనం లేని బొమ్మల బ్రతుకు మీద విరక్తితో, తన మీద మమకారంతో జీవితాన్ని తనకు తాను బుడిద చేసుకుంది. పూర్ణ ఆమె గుండెల మీద తలాంచి బౌరుమన్నాడు. కిరణ్, మోహన్ పిలుపుకి. బావా, పూర్ణ నా కోసం తనను తాను ఎందుకు చంపుకుంది? నేను ఎందుకు తెలుసుకోలేకపోయాను? నా దగ్గర ఎందుకు భయపడింది? నేనంత మూర్ఖుణ్ణి? కుమిలి కుమిలి ఏడ్చాడు. అనునయంగా కిరణ్ వెను నిమిరాడు మోహన్. కన్నుల నుండి కన్నీటి బిందువులు రాలిపడ్డాయి. పూర్ణని ఆపరేషన్ థియేటర్లోనికి తీసుకువెళ్లారు. మూసిన తలుపుల వైపు ఆశగా చూస్తూ నిల్చుండిపోయాడు. అతని కన్నుల ముందు పూర్ణ నవ్వుతూ కదిలింది. సుబ్బయ్య హైకోర్టు గుమస్తా, తండ్రిచ్చిపోయిన పెద్ద మండువాయిల్లు, కొద్దిగా భూమి ఉన్న మధ్య కుటుంబీకుడు. హై స్కూల్ హెడ్ మాస్టర్గా వాళ్ళింట్లో అద్దెకు దిగారు రంగనాథం దంపతులు. వారికి ముచ్చటగా ఇద్దరే పిల్లలు. 5 సంవత్సరాల పసివాడు కిరణ్, నెలల పిల్ల ప్రేమ. అప్పటికే పిల్లల్లేని కృష్ణవేణి భర్త అనుమతితో ఆ పిల్లల్ని ప్రేమగా దగ్గరకు తీసింది. ఆ 2 కుటుంబాల మధ్య వారధి కట్టారా పిల్లలు. స్నేహమే కాని బంధువుల్లేని సుబ్బయ్య దంపతులకు బంధం అనుబంధం ఏర్పరిచారు. రంగనాథం సుబ్బయ్యకి ప్రాణం అయ్యాడు. 5 సంవత్సరం తిరిగేసరికి సుబ్బయ్య ఇంట పూర్ణ వెలసింది. పేరుకు తల్లి కృష్ణవేణేగాని ఏనాడు ఆ తల్లి ఒడిలో పెరగలేదు. పూర్ణని రంగనాథం ఇంటికి వద్దని వారించలేదా దంపతులు. పైగా పూర్ణ కలివిడితనానికి మురిసిపోయారు. పూర్ణకి కిరణంటే ప్రాణం. అతని కోసం ప్రేమచేత దెబ్బలు తిట్లు తినేది. వయసు వికసించిన, పసి మనసు నుండి పెరిగిన ఆ ప్రేమలత ఏనాడు వసివాళ్లేదు. అది వయసుతోనే పెరిగింది. రంగనాథం ఇల్లు కట్టుకుని పక్కనే పేటలోనికి మారినా పూర్ణ వారిని విడిచి ఉండలేదు. ముఖ్యంగా కిరణ్ విడిచి. సెలయేరులాంటి అతని దుడుకు ప్రవర్తన, చిలిపితనం, చనువుతో కూడిన అధికారం పూర్ణని ఆ ఇల్లు విడవనీయలేదు. అవి కిరణ్ కాలేజీలో చదివే రోజులు. ముద్దుగా వయసు తెచ్చే వింత మనసు, మార్పు కోరికల ఊహలతో పొరుగుతీసే కోడి వయసు. చెప్పలేని అనుభవాలు పొందాలనే ఆరాటంలో నిండుగా ఉన్న కిరణ్ పూర్ణ కళ్ళకి అందమైన కలలా స్ఫరించాడు. కన్నుల ముందు అతని మూర్తి కదులుతూ ఉంటే మనసు అందమైన హరివిల్నే సృష్టించుకుంది. పూర్ణ ప్రేమ కబుర్లు చెప్పుకుంటూ వస్తున్నారు. వారికి ముందుగా కొద్ది దూరంలో ఫ్రెండ్స్తో వస్తున్న కిరణ్ బెల్ మోగించని గడుసుపిండం ఉడుపుగా పూర్ణ భుజం నొక్కి స్టైల్గా ఈలవేసుకుంటూ పోయాడు. అనుకోని సంఘటనకి కెవ్వుమంది పూర్ణ. ముందుకు పోతున్న కిరణ్ ఉలిక్కిపడి వెనక్కి తిరిగాడు. ప్రేమ చిలిపిగా నవ్వుతోంది. పూర్ణ బెదురుగా చూసింది. నవ్వుతున్న ప్రేమ వైపు కోపంగా చూస్తూ, పూర్ణ ఎందుకలరిచావు? మరే, పూర్ణ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి మాట పూర్తి కాకుండానే. ప్రేమ ఏమైంది? ఏమో, ఏమైందంటే మూగుమద్దుల మాట్లాడవేం, కోపంగా అన్నాడు. ఏం జరిగిందో దాన్ని అడుగు. ఇల్లు దగ్గరవడంతో లోపలికి వెళ్ళిపోయింది ప్రేమ. కిరణ్, మేం వెళుతున్నాం. మిత్ర బృందం హెచ్చరిక పూర్తి చేసి కిరణ్ జవాబుకి ఎదురు చూడకుండానే వెళ్ళిపోయారు. లోపలికొచ్చి తీరిగ్గయ్యాడు. వీధిలో దీనికి పద. పూర్ణ రెక్కపట్టి విసురుగా లోపలికి తోశాడు. కిరణ్ కోపానికి బౌరుమందామె. ప్రేమ వారతని తల్లికి చేరవేసింది. అనసూయ కంగారుగా చేతిలో పన్నుదులొచ్చింది. అసలు నీకేమవుతుంది? అనవసరంగా పిల్లల్ని చెండు తింటున్నావు, ఏమన్నావు? ఆమెని దగ్గరకు తీసుకుంటూ కోపంగా అంది. బాగుంది, నేనేదో అన్నట్లు ఎందుకు ఏడుస్తుందో ప్రేమ చెప్పలేదా? అన్నింటికీ నేనేదో అన్నట్టు నా మీద నెడతారు. అసలు నేను వీళ్ళ కూడా రేపటి నుంచి రాను. పాడుగోల, నా సినిమా పోయింది. నువ్వేం మా వెనక రానక్కర్లేదు వెదవసణుగుడు, ప్రేమ కోపంగా అంది. సర్లే, నోరు మూసుకోండి. పూర్ణని అత్తయ్య రమ్మంది, వెళ్ళి దింపిరా, మందలింపుగా అంది అనసూయ. నేనిప్పుడు వెళ్ళను. విసురుగా గదిలోకి వెళ్ళిపోయాడు. గదిలో కూర్చుని హిస్టరీతో కుస్తీ పడుతోంది పూర్ణ. కిటికీలో కూర్చుని నావల్ చదువుకుంటున్నాడు కిరణ్. ప్రేమ వంటింట్లో తల్లికి సహాయం చేస్తోంది. చేతిలో టెస్ట్ వంక, కిరణ్ వంక ఆలోచనగా చూస్తోందామె. కిరణ్ ధైర్యంచేసి పిలిచింది. పుస్తకంలోంచి తలెత్తకుండా అన్నాడు. మరే, ఈ పాఠం అర్థం కావడం లేదు. నీ మట్టిపురకి ఏది సరిగ్గా అర్థమవుతుంది? ఇలారా, విసురుగా పుస్తకం మూస్తూ అన్నాడు. నువ్వేం చెప్పద్దులే, మానే. నాకేం? మావేం రాని, నీ పని చెప్తాను. మహా బెదిరిస్తున్నారు, నాన్నతో చెప్పు, ఒళ్ళు వాయగొడతా. ఎవరకు ఇప్పుడే తెలుస్తుంది. విసురుగా పరిగెత్తబోయింది. ఏయ్ ముద్దు, అతను కంగారుగా ఆమె దగ్గరకు వచ్చాడు.
చెప్తావా చెప్పవా? నవ్వుతూ అంది. దయచేయండి మహారాణిగారు, ఆసనము అధిష్ఠించండి. హేళనగా అంటూ ఆమె చేయిపట్టి కుర్చీలో కోలేశాడు. తాను మరో కుర్చీలో కూర్చుంటూ అతను చెప్పింది శ్రద్ధగా వింటున్న ఆమె కళ్ళు మొత్తుగా మూసుకున్నాయి. అతను ఏదో అడుగుతూ ఆమె వంక చూశాడు. హాయిగా నిద్రపోతున్న ఆమెను చూస్తే అతనికి ఒళ్ళు మండింది. ఓ పక్కగా తలవాల్చి నిద్రపోతున్న ఆమె చెంప మీద కొట్టాడు. చెంప చురుక్కు మండంతో ఉలిక్కిపడి కళ్ళు తెరిచి ఏంటి మొత్తుగాని టేబుల్ మీద తలవాల్చింది. వెళ్ళి పడుకో నిన్నే, ఆమె చెవి మెలిపెట్టాడు. కోపంగా చూసింది. పాటవంటూ చదివేదానిలా పెద్ద ఫోజు. 9 నాకు నిద్రస్తోంది. అలానేం, చొప్పున ఆమెని 2 చేతుల మధ్య ఎత్తి తన మంచం మీద పడేసి కొంటిగా నివ్వాడు. ఆమె లేత హృదయం పులకించిపోయింది. అతని చేయి గట్టిగా పట్టుకుని థ్యాంక్స్ చిలిపిగా నవ్వింది. పిచ్చిముద్దు, దుప్పటి కప్పి ప్రేమగా నుదుటి మీద ముద్దు పెట్టుకున్నాడు. ఆమె మనసు తెలియని అతను నవల తీసి చదవబోయాడు. అతని మనసు అదోలా తయారైంది. నవల్లోని ఓ మధుర సన్నివేశంలో పుస్తకం మధ్యలో పూర్ణ కనిపించింది. ఆమె స్పర్శ మొత్తుగా తీయగా ఏదోలా అనిపించింది. అప్రయత్నంగా అతని కళ్ళు ఆమెను చూశాయి. అప్పటిదాకా అతని వైపు చూస్తున్న ఆమె సిగ్గుగా దుప్పటి ముఖం మీదకి లాక్కుంది. అతనంటే తెలిసి తెలియని వయసులో అభిమానం కొత్త రంగులు పులుముకుంటుంటే తాత్కాలికంగా ఆవేశపడ్డ అతను మరిచిపోయాడు. అనుకోని పరిస్థితుల్లో ప్రేమ వివాహం స్థిరపడింది. పూర్ణ కిరణ్ ప్రేమను ఉడికించిన క్షణం లేదు. ప్రేమకి పెళ్లిబట్టలు కొనడానికి రంగనాథం గారు పూర్ణని కిరణ్ని ప్రేమతో కూడా తీసుకువెళ్లారు బలవంతంగా. ప్రేమకి నచ్చినవి కిరణ్కి నచ్చవు. విసిగిపోయిన ప్రేమను చూసి ఆమె ఇష్టానికే వదిలేశారు. ఆమె తీసిన బట్టల మీద వంతుల వారిగా కామెంట్స్ విసురుతూ ఆమెను ఉడికిస్తున్నారు. కిరణ్, ఈ షర్టు క్లాత్ చూడు, అతనికి బాగుంటుందేమో. తండ్రి మాట పూర్తి కాకుండానే, నాన్న, ఆ నల్లబావ ఈ షర్టు వేసుకుంటే దసరా వేషాలు చూడనక్కర్లేదు, కొంటిగా హేళం చేశాడు. కరెక్ట్ కిరణ్, మనం వేరే వేషాలు చూడనక్కర్లేదు. పూర్ణ వంతపాడడంతో వాళ్ల వైపు కోపంగా చూస్తూ, నాన్న మీ ఇష్టం వచ్చినవి తీసుకోండి, రోషంగా అంది. బట్టలు ప్యాకింగ్ చేస్తున్న తండ్రి పక్కన నిల్చుని చూస్తోంది ప్రేమ. పూర్ణ కిరణ్ పక్కకు వెళ్ళి, కిరణ్, మృదువుగా పిలిచింది. ఏంటి? షర్టింగ్ క్లాత్ చూస్తూ అన్నాడు. కిరణ్, ఏంటో చెప్పకుండా ఈ జపమేమిటి? విసుగ్గా ఆమె వైపు చూశాడు. చురుగ్గా చూస్తుంది అతని వైపు. చీర కావాలా? మృదువుగా అడిగాడు. ఆమె వద్దని చెప్పే లోపలే హ్యాండ్లూమ్ శారీ తీశాడు. పూర్ణ, ఇది నీకు బాగుంటుంది, ప్యాక్ చేయండి. ఆమె అయోమయంగా అతని వంక చూస్తుండిపోయింది. అతని ఆప్యాయత అభిమానాలకు ఆమె మనసు పులకించిపోయింది. పూర్ణ ప్రేమ పిలుపుకు మౌనంగా అనుసరించింది. ఇంటిదాకా వచ్చిన తర్వాత కూడా పరధ్యాసగా ఉన్న ఆమె వంక చూస్తూ, ప్రేమ, దాన్ని ఏమన్నా అన్నావా? అనుమానంగా అంది అనసూయ. అమ్మా, అన్నయ్య పూర్ణ ఎలా ఏడిపించారో తెలుసా? ఏదో సామెతలు చెప్పినట్టు తానే ఎలిగింది. చీరలు విప్పి చూస్తూ, అన్నయ్య, ఈ ప్యాకింగ్ ఏంటి? అతను 2 నిమిషాలు ఎందుకో తడబడ్డాడు. పూర్ణవైపు చూశాడు. ఆ దొల ఆమె ముఖం కేసి చిలిపిగా చూస్తూ, పూర్ణకే ఏం బాగలేదా? ముఖం ముడిచారు రాణిగారు. ఇది నేను తీసుకుంటానరా, పూర్ణకి మరొకటి ఇవ్వరాదు. సారీ, అది తనకి కావాలని కొన్నాను, దానికిచ్చే. ఆ మాట చెప్పి లోపలికి వెళ్ళిపోయాడు. ప్రేమ అతని మాటల్లోని భావన గమనించలేదు. పూర్ణ మనసులో అతని గురించి ఆలోచన. ఏంటి కిరణ్, అతని కన్నుల్లో ఆరాధన, మాటల్లోని భావనకి పోతు కుదరదేం? తాను చెప్పాలనుకున్నది చెప్పనీయడం, అతని మాటల్లోని కర్కసత్వం వెనక ఏ భావన దాగుందో. భగవాన్, నా మనసులోని రూపానికి సార్థకత చేకూర్చమని తీయగా కోరుకుంది. అతను రూంలో కూర్చుని రాసుకుంటున్నవాడు తండ్రి పిలవడంతో బయటకొచ్చాడు. పూర్ణని అత్తయ్య వాళ్ళ ఇంట్లో దింపిరా, కోపమొస్తేనే గాని ఇంటికి వెళతానందు. ఇప్పుడు ఆవిడ దేని కలిగారు? అది ఉండనని గొడవ పెడుతోంది, దాన్ని దింపిరారా? కొడుకు భావన గమనించి నవ్వుతూ అంది అనసూయ. 10 పొద్దున్న వెళదు, పడుకో. రాకపోతే మానే, నే పోతానత్తా. దేవిగారు అలిగారు, దింపిరా అన్నయ్య, లేకపోతే దీని గునుపు తెల్లవార్లు భరించాలి, నవ్వుతూ అంది ప్రేమ. ప్యాకింగ్ తీసి ఆమె చేతిలో పెట్టింది అనసూయ. పూర్ణ కిరణ్ వైపు చూసింది. ఆమె మనసులో భావం గమనించినట్లు కోపంగా చూశాడు. ప్యాకింగ్ పట్టుకుని విసురుగా గుమ్మం దాటింది. షర్టు వేసుకుని ఆమెను అనుసరించాడు. అన్నయ్యకి నాకన్నా పూర్ణంటేనే ప్రేమ, అలకగా అంది. తల వంచుకు నడుస్తున్న ఆమె భుజం పట్టి ఆపుతూ, ఎందుకంత కోపం? నచ్చకపోతే వద్దని చెప్పచ్చుగా. అతని స్పర్శకి అదులా ఫీల్ అవుతూ మాట్లాడలేదు. ఆ చీరలు ఎంత బాగుంటావో తెలుసా? పోనిలే, ఇష్టం లేని నువ్వెందుకు కట్టుకోవడం? ఇష్టం లేదని అన్నానా?
వెన్నెల రాత్రిలో నిశ్శబ్దంగా నిర్మానుష్యంగా ఉన్న రోడ్డులో పక్కపక్కగా అతి సమీపంగా నడుస్తుంటే అతని మాటల్లోని మధురిమ, స్పర్శలోని ఆకర్షణలో చిత్రమైన భావంతో మృదువుగా అంది, మరి ముఖముడుచుకోవడంలో అర్థం ఏం లేదు. నిజంగా లేదా? నేనిస్తే తీసుకోకూడదా? నీకు మతిపోయింది, కారణం అది కాదన్నానుగా. ఎందుకలా ఉన్నావు? ఇంత పెద్ద మగాడివి ఆ మాత్రం అర్థం చేసుకోలేవా? చిలిపిగా నవ్వింది. ఇల్లు సమీపించడంతో అతను మాట్లాడలేదు. వీరిని చూసి సుబ్బయ్య గారు, ఏంట్రా ఇంత రాత్రి వచ్చారు? తను ఉండంది మావయ్య, వస్తాను. ఇప్పుడెక్కడికి, పడుకో. మావయ్య మరీ, వెళ్ళు నన్ను విసిగించగా. పైకొచ్చాడు. ఆమె పక్కలు వేస్తోంది. పూర్ణ, ఏంటి? నేనింటికి వెళతాను. నాతో చెప్తావేం? కళ్ళు మూసుకు పడుకో. ఏం? మావయ్య ఇక్కడ పడుకుంటారు, నేను కింద పడుకుంటాను. ఏం భయమా? చిలిపిగా నవ్వింది. నాకేం భయం? ఓకే, గుడ్ నైట్. మెట్ల వైపు రెండు అడుగులు వేసింది. చెప్పున ఆమె చేయి పట్టి, పూర్ణ నాకు నిద్ర రావడం లేదు, నేను కిందకొస్తాను. అత్తయ్యతో సరదాగా మాట్లాడుతూ పడుకుంటాను. ఏం? బ్రతిమలాడుతూ అన్నాడు. ఉండు, వస్తాను. అమ్మ పోలు కలిపింది ఈ బుజ్జి పాపాయి కోసం. అల్లరిగా అతని చెంప మీద కొట్టి పరుగు తీసింది. మంచం మీద వెలకిల్లా పడుకుని ఆకాశంలోకి చూస్తుంటే చిన్నతనం గుర్తుకొచ్చింది. అప్పుడు పూర్ణ, తను, ప్రేమ ముగ్గురు ఒకే చోట పడుకునేవారు. ఈ మధ్య తన రూమ్ వేరు చేశారు. అయినా ముగ్గురు ఒకే రూమ్లో పడుకుని చదువుకుని పడుకునేటప్పుడు వెళ్ళిపోయేవారు. నిద్రపట్టం రోజున చేపలు డాబాపైన వేసుకుని సరదాగా కబుర్లు చెప్పుకునేవారు. తను రెండు మూడేళ్ల నుండి రాత్రులు ఎన్నడూ పూర్ణింట్లో ఉండలేదు. కృష్ణవేణికి కిరణ్ అంటే ఎంతో ప్రేమ. సుబ్బయ్యకి ఆడపిల్లల్ని ఏడిపించే కిరణ్ అంటే కేకలేసేవారు. అదే భయం ఇప్పటికీ అతనికి. పూర్ణ, ప్రేమ కలిసే ఉండేవారు. వాళ్ళొచ్చిన వారం రోజుల దాకా వెళ్లందుకు సాధిస్తుండేవాడు. కిరణ్కి పడుకునేటప్పుడు పాలు తాగడం ఎంతో ఇష్టం. కిరణ్ కోసం మేగడవేసిచ్చేది కృష్ణవేణి. ప్రేమ, పూర్ణ తమకి కావాలని గొడవ చేసేవారు. కిరణ్ బుగ్గలు ముద్దు పెట్టుకుని, మీరు చూడగా వాడికి పాలివ్వడం నాదే తప్పు, మురిపేంగా అనేది. అదేం, అప్పుడే నిద్రపోయావా? కాదు, అత్తయ్యకి నేనంటే ఎంత ప్రేమో. గ్లాస్ తీసుకుంటూ అన్నాడు. అవును పాపం, అల్లుడు చిక్కుపోతున్నాడని తన మంచం మీద కూర్చుంటూ, ఏంటో ఇందాక అంతలా బెదిరిపోయావు. నాన్న ఏమనుకుంటారు? మా ఇంట్లో ఉన్నావనుకుంటారు. పూర్ణ, ఎందుకు ఇందాక అలా ఉన్నావు? చెప్పవు, చెప్పకపోతే నా మీద ఒట్టే. నాకు నిద్రొస్తోంది, నవ్వుతూ అని కళ్ళు మూసుకుంది. సరే, నువ్వు చెప్పనంత మాత్రాన తెలుసుకోలేననుకోకు. ఏంటో ఈ బెదిరింపు? విసుగ్గా పూర్ణ ముఖంలోకి చూశాడు. ఎందుకలా మాటిమాటికి నవ్వుతుంది? నేనేమన్నా అంటే ఏడ్చే పూర్ణేనా? పూర్ణ, అత్తయ్య పూర్ణేది? స్నానం చేస్తోంది, ఏంట్రా అంత తొందర? నాకు కాలేజీ టైం అవుతుంది, టిఫిన్ ఏమన్నా చేసావా? చేశాను రా. పూర్ణ తిందా? లేదు. అదిగో పూర్ణ, త్వరగా రా, నాకు పెట్టాయి. కొత్త చీర కుచ్చేళ్లు సర్దుకుంటూ దేముడి గూట్లో కుంకుమ పెట్టుకుని కిరణ్ పక్కన కూర్చుంది. రెప్పవాల్చకుండా ఆమె ముఖంలోకి చూశాడు. చామన ఛాయ రంగులో చూడముచ్చటగా లంగావోణిలో బొమ్మలా మెరిసే పూర్ణ చీర కట్టడంతో పొడుగ్గా నాజుగ్గా తను ఎన్నడూ చూడంత అందంగా ఉంది. త్వరగా తిను, చూపు మరల్చుకుని త్వరగా తినసాగాడు. ఈ పూట ఉండండి, సాయంత్రం పోదురు. తనకి చెప్పడానికొచ్చిన కిరణ్ వైపు చూడకుండానే అన్నారు సుబ్బయ్య గారు. మామయ్య కాలేజీ, లోపలికెళ్ళు నన్ను విసిగించగా. పై పంచ సరిచేసుకుంటూ వెళ్ళిపోయారు. తీరిగ్గా సింగరించుకో, కళ్లకు కాడుకు దిద్దుకుంటున్న ఆమె వంక కోపంగా చూస్తూ అన్నాడు. ఆలస్యం లేదు పద. కోపంగా పూర్ణవైపు చూసి ముఖం తిప్పుకున్నాడు. అతని దగ్గరకొచ్చి, ఏమైంది, నాన్న లేరా? ఉన్నారు. మరి వద్దన్నారు. చిన్నపిల్లాళ్లా అలకగా చెప్పిన అతన్ని చూసి కిలకలా నవ్వింది. ఏంటా సంబరం? కసిగా అన్నాడు. నిన్ను చూస్తే భలే నవ్వొస్తోంది. మీ ఇంట్లో నేనుండాలి, కానీ మా ఇంట్లో ఒక్కసారి ఉండడానికి ఎందుకో ఇంత బాధ. పూర్ణ, కోపమొచ్చిందా? లేదు, మా ఇల్లు మీ ఇల్లు అని నువ్వు అనుకున్నావు, గాని నువ్వు నేను వేరని నేననుకోలేదు. నిజం? కిరణ్ మాటల్లో ఎన్నో ఆశాసౌదాలు కనిపించాయి. ఆమె మనసు ఆనందంతో పొంగిపోయింది. అతను జవాబు చెప్పలేదు. చీర బాగుందా? మురిపేంగి అడిగింది ఆమె పైట పట్టి చూపిస్తూ. నీకెంతో బాగుంది పూర్ణ, చక్కగా చీరలు కట్టుకోరాదు, ఎంతో బాగుంటావు. అమాయకంగా ఆమె మనసులో తన స్థానాన్ని బలపరుచుకున్నాడు. సిగ్గుగా పారిపోయింది. పూర్ణ, నాకెందుకో భయంగా ఉంది. బట్టలు సర్దుతున్న పూర్ణ ప్రేమ మాటలకు భయమెందుకు? కిరణొస్తున్నాడుగా, మళ్ళీ వచ్చేస్తాడుగా, అతన్ని చూస్తే నాకు భయం. కొయ్యి కోతలు,
నీ దొంగచూపులు, మీ శ్రీవారి ఓరచూపులు నేను చూస్తూనే ఉన్నా. రావద్దంటే రానుగా. ఆమె పక్కన కూర్చుని సర్దినవి కెలుకుతూ అన్నాడు కొంటిగా. ప్రేమ సిగ్గుగా నవ్వింది. ఆమెని ఈరోజే అత్తవారింటికి పంపుతున్నారు. అది సరే, కాని వాళ్ళని చూడడమేనా నీ పని? కిరణ్ చేతిమీద కొడుతూ అంది పూర్ణ. నీ వంక చూడడమే వాడి పని, టక్కునంది ప్రేమ. నేను పూర్ణని ఎప్పుడూ చూస్తూనే ఉన్నా. మీలా దొంగచూపులు, రాయబారాలు, సైగలు ఏయి? కుళ్ళుమోతురా. కిరణ్ మాట పూర్తి కాకుండానే పారిపోయింది. దాన్ని ఎందుకలా ఏడిపిస్తావు? నేనా? కాదు, నేను. ఏంటో వంత పాడుతున్నావు, ఏంటి కదా? పూర్ణ భుజం నొక్కాడు. ఏం బాధగా ఉందా? చేతిమీద గిల్లింది. ఏ, ఏంటి సరసం? మామే పిలుస్తున్నారు. గుమ్మం దగ్గరకొచ్చిన రంగనాథం గారిని చూపించింది. చెప్తానుడు నీ పని. పూర్ణ చెవి మెలితిప్పి వెళ్ళిపోయాడు. ప్రేమ భర్త మోహన్ ఇంజనీరుగా పనిచేస్తున్నాడు. అతని తల్లి తండ్రి హైదరాబాదు దగ్గరలోనే పల్లెటూరులో వ్యవసాయం చేస్తూ అక్కడే ఉన్నారు. అతనే ఆ ఇంటికి పెద్ద కొడుకు. అతని తర్వాత ఇద్దరు మగపిల్లలు చదువుకుంటున్నారు. మోహన్కి పూర్ణెవరో ముందు తెలియలేదు. తెలిసిన తర్వాత కొత్త అని లేకుండా ఆత్మీయంగా మాట్లాడాడు. ప్రేమ వెళ్ళిపోయిన తర్వాత కిరణ్, పూర్ణల మధ్య చనువు పెరిగింది. ఇద్దరికీ ఒక క్షణం పడేది కాదు. నిద్ర లేచిన దగ్గర నుంచి పడుకునేదాకా వాళ్లు ప్రతిదానికి వాదించుకునేవారు. వాళ్ల అల్లరి చూసి మురిసిపోయేవారు రంగనాథం దంపతులు. ప్రేమ మధ్య మధ్య వచ్చిన వీళ్ల అల్లరి కొత్తగా అనిపించేది కాదు. అలా మరో మూడేళ్లు గడిచిపోయాయి. కిరణ్ చదువు పూర్తి చేసి బిజినెస్ ట్రైనింగ్ కోసం 6 నెలలు బొంబాయి వెళ్లి ఓ 2 రోజుల క్రితమే వచ్చాడు. పూర్ణ బీఏ లాస్ట్ ఇయర్ చదువుతోంది. ఆ రోజు ఆదివారం. పూర్ణ, కిరణ్ కార్డ్స్ ఆడుకుంటున్నారు. ఎప్పుడూ మోసం ఆడతావు, నీ నాన్న పో. ఆట కలిపేసింది. ఏయ్, ఎందుకు ఆట కలిపావు? నా ఇష్టం. అదేం కుదరదు, ఆట పూర్తి చేయాల్సిందే. నీ నాన్న లోపలికి పరుగు తీసింది. అలాగేం? రోషం గాని పూర్ణని అనుసరించిపోయి వరండాలో మాటలు వినిపించడంతో వెనక్కి తిరిగినవాడు, పూర్ణ, ప్రేమ బావ వచ్చారే, ఉత్సాహంగా అరిచాడు. ఏంటారుపు? ప్రేమ ఆప్యాయంగా కసురుకుంది. ఏమిటి విశేషాలు? ఎప్పుడు బయలుదేరారు బావా? ఎన్నాళ్ళుంటారు? ఆగరా, నీదంతా తొందర, లోపలికి పదండి. ప్రేమని చూసిన పూర్ణ కిరణ్ భుజం నొక్కుతూ, నీకు మేనకోడలనిస్తుంది నీ చెల్లెలు. ప్రేమ, నా కల్లుడే కావాలి. కూతుని కంటావా బావా? కొంటిగా అన్నాడు మోహన్. నవ్వాడు కిరణ్. మోహన్ ప్రేమ రాకతో ఇల్లు మరింత కళకళలాడింది. ఆ దంపతుల్ని తనింటికి పిలుచుకు వెళ్ళడానికి వచ్చారు సుబ్బయ్య గారు. ప్రేమ, ప్రేమ! రూంలోకి రాబోయిన మోహన్ అలానే ఆశ్చర్యంగా నిలబడిపోయాడు. ఈ పూట వద్దు, సరదాగా ఉండకపోతానటావేం? అతను చిరాగ్గా అంటున్నాడు. నాకు వెళ్లాలనే ఉంది. నాన్న చెప్పారా ప్రేమను ఇంటికి పిలిచినట్లు? అనునయంగా అందామే. నీ ఇష్టం, నాకొక్కడికి తోచదు. ఎల్లుండి వాళ్లతోనే కలిసి వెళ్ళు. పాపం, మొన్న 6 నెలలు మేం గుర్తు కూడా లేవు, అందుకే కామోసు. అప్పుడు రోజు నువ్వే గుర్తుకొచ్చేదానివి. అందుకేగా ప్రేమ రమ్మని రాసిన నీకోసం వచ్చేశాను. అంత అబద్ధం, ఇంతమంది ఉంటే నువ్వొక్కడవే ఎలా అవుతావు? అందరూ ఉంటే నువ్వే ఎందుకు వెళ్ళడం? పనుంది, సరే వెళ్ళు. కోపంగా ముఖం తిప్పుకున్నాడు. అంతగా ఉండలేకపోతే చక్కగా పెళ్లి చేసుకో. కిరణ్ పక్కన కూర్చుని అతని చెయ్యి చేతిలోకి తీసుకుంటూ కొంటిగా అంది. అతడు విసురుగా బయటికి వెళ్ళబోయాడు. చెయ్యి పట్టి ఆపుతూ, వెళ్ళనా? నీష్టం, వదులు. చెయ్యి గింజుకుని వెళ్ళిపోయాడు. ఆ తర్వాత పూర్ణని, కిరణ్ని గమనిస్తూ ఉన్నాడు. వాళ్ల ప్రవర్తన, ఆత్మీయత అతనికి ముచ్చటగా ఉండేవి. ఆ రోజు మోహన్ నిద్రలేచేసరికి కిరణ్ తలంటు పోసుకోవడానికి గొడవ పెడుతున్నాడు. మోహన్ నవ్వుతూ, ఏంటి బావా, ఈరోజు తమ స్పెషాలిటీ? ఈరోజు అన్నయ్య పుట్టినరోజు, హారతి పట్టి ఆడపడుచు లాంఛనం కొడదామని మా ప్లాను. ప్రేమ కిరణ్ చేయి పట్టి బలవంతంగా కుర్చీపీట మీద కూర్చోబెట్టింది. ప్రేమతల్లి, కావాలంటే ఇప్పుడే ఇస్తాను, నన్ను వదిలేవే. బావా, హెల్ప్! అబ్బే, అదేం కుదరదు. అత్తయ్య, త్వరగా రా. కిరణ్ భుజాలు పట్టి కదలకుండా చేస్తూ పిలిచింది. పూర్ణ, కుంగుడికే పట్రా. నూనె తలకి రాస్తూ పూర్ణకి పని చెప్పింది ప్రేమ. కుంకుమ నుదుటికి పెట్టి చూపుడు వెలితో కాటుక బొగ్గన చుక్క పెట్టింది. ఏంటి అది? అనసూయ నవ్వుతూ అంది. అది కాదత్తయ్య, పనిలో పని, పెళ్లి కొడుకులా ఉంటాడని. బావా, అలానే ఉండు, ఇప్పుడే వస్తా. కెమెరా తెచ్చి ఫోటో తీశాడు మోహన్. గుమ్మంలో నిలబడి అల్లరిగా నవ్వుతున్న పూర్ణవైపు ఎర్రబడ్డ మోహన్తో, నీ పని తర్వాత చెబుతానుండు, చిరుకోపంగా అన్నాడు. నేనేం చేశాను? అందంగా మూ తిప్పింది. పూర్ణ, హారతి పడదామా? ఏయ్, పిచ్చి పిచ్చి వేషాలేకండి. పూర్ణ, నీకు మంచి చీర కొంటాను గాని దాంతో కలవకు, బ్రతిమాలతూ అన్నాడు. ప్రేమ, ఖాళీ పళ్ళెమా, వికరింతగా అంది. కిరణ్ బాత్రూంలోకి దూరి గడియ వేసుకున్నాడు. పూర్ణ కిలకలా నవ్వుతూ, ప్రేమ, నీ లాంఛనం గోవిందా.
ఆమె నవ్వుతో శృతి కలిపింది ప్రేమ. మధ్యాహ్నం కిరణ్ నవల్ చదువుకుంటున్నాడు. అక్కడ మోహన్ నిద్రపోతున్నాడు. పూర్ణ కాఫీ కప్పు కిరణ్కిచ్చి వెళ్లబోయింది. చేయి పట్టి ఆపుతూ, పూర్ణ ఎందుకంత కోపం? అనునయంగా అన్నాడు. నా కోపంతో నీకేం పని? నీ ఇష్టం వచ్చినప్పుడు నీ మాట వినాలేం. ఇప్పుడు నా మాట ఏం విన్నావు? చురుక్కుని చూసింది. అతనికి ఉదయం సంఘటన గుర్తుకొచ్చింది. పూర్ణ క్లాస్మేట్ రామొచ్చింది. ఆ అమ్మాయి చూపులు, మాటలు అతడికి ముళ్ళుగుచ్చున్నట్లుంటాయి. ఆ అమ్మాయితో మాట్లాడలేదని పూర్ణకి కోపం. తనకి ఆ రమంటే ఇష్టం లేదని ఎలా చెప్పడం? మోహన్ వైపు చూశాడు. మంచి నిద్రలో ఉన్నాడు. కిరణ్ కుర్చీ వెనక్కి వాలి ఆమె ముఖంలోకి చూశాడు. పిచ్చిగీతలు టేబుల్ మీద గీస్తూ, అదంతా నాకు తెలీదు, రమ కూడా వస్తుంది. తానొస్తే నేను రాను, మింగేసేలా ఆవిడ చూపు. మహా గొప్ప అందగడమైనట్లు నువ్వు దాన్ని చూడకు. అంత కర్మ నాకేం లేదు, నేను రాను, నీ ఇష్టం పో, విసుగ్గా అన్నాడు. అంతేనా? నేను ముందే చెప్పాను, తర్వాత నీ ఇష్టం. దాని పుట్టినరోజు ఈవేళ నిన్ను రమ్మని ఎంతలా పిలిచింది? ఎంతో ప్రేమగా పిలిస్తే వెళ్ళకపోతే ఏం బాగుంటుంది? పూర్ణ కోపంగా అడిగింది. నాకు తెలియదనుకోకు, నువ్వే చెప్పుంటావు మా కిరణ్ బర్త్డే అని. ఎన్నిసార్లు వస్తుంది పుట్టినరోజు? హేళనగా అన్నాడు. అదంటే నీకెందుకంత కోపం? ఏం లేదు, మొన్న క్రిస్మస్కి నువ్వు ప్రేమ దగ్గరికి వెళ్ళినప్పుడు హొయిలిపోతూ పూర్ణ లేదాండి, అరే నా బర్త్డే ఉందేమో అనుకున్నా అంటూ గంటసేపు బోర్ కొట్టించింది. కోపంగా వికరించాడు. అతని భుజంపై చేయి వేసి మొహం పైకెత్తి వచ్చే నవ్వుని ఆపుకుంటూ, నువ్వు నేను ఎప్పుడూ పోట్లాడుకోవడమేనా? మృదువుగా అడిగింది. ఆమె కళ్ళలోకి కోపంగా చూడబోయి పొక్కుని నవ్వాడు. ఆమె చేతులు రెండు చెంపలకి ఆంచుకుంటూ, నాకేం తెలుసు, అమాయకంగా చూస్తూ నవ్వాడు. పూర్ణ చేతులు అదొక రకమైన పులకింతతో కంపించాయి. మెల్లగా వణుకుతున్న చేతులు విడిపించుకోబోయింది. గట్టిగా పట్టుకుంటూ, నా బర్త్డే ప్రజెంట్ ఏమిస్తావు? అదోలా చూస్తూ అడిగాడు. అతని చూపులకు తడబడుతూ చేతులు మృదువుగా విడిపించుకుంటూ, అన్నే లేస్తారు. సిగ్గుతో వాలిపోయే కళ్లతో బెదురుగా అంది, బావా కుంభకర్ణుడి తమ్ముడు, ఇప్పుడేం లేవడు, చెప్పు నాకేం బహుమతిస్తావు? నేను నీకేం ఇవ్వను. నీ ఇష్టం, ఏమి ఇవ్వకుంటే ఊరుకోను. పూర్ణ ముఖంలోకి చూశాడు. సిగ్గుతో బిడియంతో ఎర్రబడ్డ ముఖంతో ఆమె ఎంతో అందంగా కనిపించింది. పూర్ణ, నేనే తీసుకోనా? కొంటిగా అడిగాడు. చ, చేతులు విదుల్చుకుని పరుగు తీసింది. ఆమె వెళ్ళిన వైపు చూసి గట్టిగా నవ్వుకున్నాడు. మోహన్ ఆవలిస్తూ లేచాడు. బావా మేలుకొలుపు పాడాలా? ఏం, మీ రాణిగారి అలకతీరి చలిసిపోయావా? చిలిపిగా అన్నాడు. మోహన్ వంక అదిరిపడి చూశాడు. అప్పటికే అతను వెళ్ళిపోయాడు. ఇదేంటి, వచ్చిన దగ్గర నుంచి ఆమె తనకి ఏం చేసినా మీ రాణిగారు చెయ్యందే తమకి తృప్తిగా ఉండదు అనో, తను కోపంగా ఉంటే ఏంటో విసురుగా ఉన్నారు, అలకతీరిచే మీ రాణి రాలేదా, ఇలానే అందరూ అలాగే అంటారు. పూర్ణ తను షాపింగ్ నుండి వస్తుంటే, ఫ్రెండ్స్ విసిరే కామెంట్సు, బంధువుల విసుర్లు, అవన్నీ ఒకప్పుడు సరదాగా ఉండేది. ఎప్పుడూ అలా అంటుంటే విసుగ్గా ఉండేది. కానీ 6 నెలల ఎడబాటు తన మనసును పులకరింపజేస్తుంది. తనకే కాదు ఆమెకు అంతే. ఏంటో ఈ వింత? కిరణ్, నేను రెడీ. ఆమె వైపు చూశాడు. తను బాంబే నుండి తెచ్చిన పుప్పటి రంగు ఫారెన్ నైలాక్స్ దానిమీద నల్లటి మైకా ప్రింటింగ్ చేసింది. అది నచ్చలేదని 2 రోజులు గునిసింది. అదే చీర ఇప్పుడు కట్టింది. నుదుటి మీద ఎర్రటి చిన్న బొట్టు, కనులకి సన్నటి కాటుక, మెళ్ళో సన్నని చైన్, సింపుల్గా చక్కగా ఉంది. అదేంటి, నీ సింగారం పూర్తి కాలేదా? మనం షాపింగ్కి వెళ్ళాలి, త్వరగా తెములు. కిరణ్ జబ్బపట్టి తోసింది. ఆమె కళ్ళలోకి చూసి నవ్వుతూ, పూర్ణ నేను, నువ్వనేది నాకు తెలుసు. కాదు, నీ చెప్పేది విను, రేపు తీరిగ్గా వింటాను. నువ్వులే టవల్ భుజాన వేసి బలవంతంగా అతన్ని దొడ్లో వదిలి సోప్ తెచ్చింది. ఆమె వైపు చూస్తుండిపోయాడు. బాల్చిలో నీళ్లు ముఖం మీద జల్లుతూ, ఏంటో ఆలోచన, మొహం కడిగేరాదు, నవ్వుతూ అన్నాడు. సరేలే త్వరగారా, లోపలికి వెళ్ళిపోయింది. పూర్ణ, పూర్ణ, అమ్మా పూర్ణేది, త్వరగా రమ్మను, బూట్లు వేసుకుంటూ తల్లితో చెప్పాడు. ఏంట్రా విసుగు, నానున్నాడా? సుబ్బయ్య గారు సోఫాలో కూర్చుంటూ అన్నారు. నాన్నేనా మామయ్య? సుబ్బయ్య గారి పక్కన కూర్చుంటూ అలకగా అంది ప్రేమ. పిచ్చితల్లి, నువ్వెలాగూ కనిపిస్తూనే ఉన్నావుగా, మీ అత్తయ్య గొడవ పెడుతోంది, పెట్టి సద్దే, మోహనేడి తలమీద చేయి వేసి నిమురుతూ అన్నారు. ఉన్నారు అన్నయ్య, నాన్నేరి. ఏమో పూర్ణ, కోపంగా లేచి గుమ్మందరికొచ్చాడు. వస్తున్నా, ఎందుకలా అరుస్తావు? ప్లేటు మంచినీళ్లు పట్టుకొస్తూ కంగారుగా అంది. ఎప్పుడు మింగడమే పని, అది మామికిచ్చి త్వరగా త్వరగారా. నీకిష్టమని చేశాను, తినవా? అబ్బా నీకేది అర్థం కాదు, ముందు చెప్పిన పంచాయి, తర్వాత తీరిగ్గా ఆచిరిపోదు గాని, హేళనగా అన్నాడు. కోపంగా చూసి వెళ్లబోయింది.
ఏయ్ ముద్దు ఇలారా, నాన్న అంటూ మామయ్యతో లెక్చర్ దంచక త్వరగారా, తెలిసిందా పో. పూర్ణ వెళుతుంటే అనసూయమ్మగారు సంచిచ్చింది, వస్తూ కూరలు తండి. పూర్ణ విసురుగా బయటకొచ్చింది. ఆమె చేతిలో సంచి చూస్తూ, ఇదేంటి? అత్తయ్య కూరలు తెమ్మంది. నీకు బుద్ధుందా? చిచ్చి, కూరలు తీసుకుని ఇంటికి పో, నేను పోలేను. ఇటెక్కడికి? కిరణ్ వంక చురుకుగా చూసి టైలర్ కోట్లోకి వెళ్ళింది. పూర్ణ చేతిలో ప్యాకెట్ వైపు కోపంగా చూస్తూ, వీటి కూడా ఇప్పుడే తొందర. పూర్ణ మాట్లాడకుండా కూరలు కొని టైం చూస్తూ, కిరణ్ టైం ఉందిగా, ఇంటికెళ్ళి వెళదాం, బతిమాలుతూ అంది. రిక్షా పిలిచి ఆమె ఎక్కిన తర్వాత, నువ్వు నీ వెళుతున్నా, కోపంగా వెళ్ళిపోయాడు. ఆమె కళ్ళ నిండా నీళ్లు తిరిగాయి. కర్చీఫ్తో కళ్ళు తుడుచుకుంటూ, తానేం చేసిందని అంత కోపం, రోషంగా అనుకుంది. పూర్ణ తిరిగి రావడంతో, ఏం వచ్చేసావు? ఆశ్చర్యంగా అడిగింది ప్రేమ. కోపమొచ్చి వెళ్ళిపోయాడు. కూరలు వేటుగా వేరు చేస్తూ అంది, దేనికి? అత్తయ్య కూరలు తెమ్మంది, ఇవన్నీ తీసుకున్నానని కోపం, మళ్ళీ కూర లేకపోతే మండిపడతాడు. అమ్మా, వీడికి కోపం రోజురోజుకి పెరిగిపోతుందే, నాన్నతో చెబితే సరి. పూర్ణ పక్కున నవ్వింది. సరేలే, మామయ్య భయపడతాడు. నిజమా? మామయ్యతో చెప్పి చూడు, చెప్పినందుకు నీ పని ఖాళీ, చిలిపిగా నవ్వింది ప్రేమ. పూర్ణ దొడ్లో మంచం వాల్చుకుని పడుకుని కబుర్లు చెప్పుకుంటున్నారు. అనసూయమ్మగారు ఒత్తులు చేసుకుంటూ ఎవరో తెలిసిన వాళ్ళొస్తే మాట్లాడుతున్నారు. కిరణ్ వచ్చేసరికి ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది. తలుపు తీసిన తల్లి వంక విసుగ్గా చూస్తూ, ఎవరో పలకరేం? అప్పుడే వచ్చేసావేం? తలనొప్పిగా ఉంది, పూర్ణని కాఫీ తెమ్మను, బూట్లు విప్పుకుంటూ అన్నాడు. అమ్మా, వీళ్ళేరి దొడ్లో ఉన్నారు. ఏం చేస్తున్నారు? ఏమో, నేను చూడలేదు. ఆవిడ వెళ్ళిపోయారు. డ్రెస్ చేంజ్ చేసుకుని దొడ్లోకి వచ్చాడు. ప్రేమ పూర్ణ విరగబడి నవ్వుకుంటున్నారు. కాళ్ళు కొడుక్కుంటూ, ఏంటో అంత నవ్వొచ్చే విషయం? అన్నయ్య, ఏ సినిమాకి వెళ్ళావు? ఎక్కడికి వెళ్ళావు బావా? పూర్ణ కాఫీ తే. లోపలికి వెళ్ళిపోయాడు. అతని వెనకే వెళుతున్న ఆమె వైపు ఆశ్చర్యంగా చూస్తూ, అదేంటి, వాడితో మాట్లాడినా? ఇప్పటికే కోపంగా ఉన్నాడు, పిలిచాక వెళ్ళకపోతే అన్నం మానేస్తాడు. ఆమె కాఫీ తీసుకెళ్లేసరికి కళ్ళ మీద చేతులుంచుకుని పడుకున్నాడు. కాఫీ చల్లారిపోతుంది. అతను మౌనంగా తీసుకున్నాడు. తలనొప్ప చురుక్కుని చూశాడు. నీకోసమే కూరలు తీసుకుంది, అన్నింటికీ కోపమే. నీ మీద నాకుండాల్సిన కోపం కానీ నువ్వెందుకు కలిగావు? నిన్నే, ఏ సినిమాకి వెళ్ళావు? తలనొప్పి ఎక్కువగా ఉందా? నుదుటి మీద జుట్టు తప్పించి చేయివేసి చూస్తూ అంది. దేనికి వెళ్ళలేదు. ఏం? రమ కనిపించింది, వాళ్ళ ఇంటికి వెళ్ళాను. ఓహో, అతన్ని వదిలి దూరంగా వచ్చేసింది. కోపం వచ్చిందా? దేనికి? నీకదంటే ఇష్టమని నాకు తెలుసు. ఎన్నోసార్లు అది ఏమడిగినా కాదనవు, దాని మనసు నొప్పించావు. ముందే చెప్పచ్చుగా, ఇంత బాధ ఉండేది కాదు. ఖాళీ కప్పు తీసుకుని పోబోయింది. పూర్ణ, అమృతాంజలి రాయవు? నే రాయను, రోషంగాని వెళ్ళిపోయింది. మరో 10 నిమిషాలు గడవకముందే అమృతాంజనం సీసా పట్టుకుని కిరణ్ దగ్గరకు వచ్చింది. మంచం మీద కూర్చుని మృదువుగా రాయసాగింది. అతను ఓరగా కన్ను తెరిచి చూశాడు. ఏదో ఆలోచిస్తున్న ఆమె అది చూడలేదు, మెల్లగా పగకు తిరిగాడు. ఉలిక్కిపడి లేచి దుప్పటి కప్పి వెళ్ళిపోయింది. అప్పటికి రంగనాథం గారు, మోహను రాలేదు. ప్రేమ ఎన్నిసార్లు పిలిచినా కిరణ్ భోజనం చేయలేదు. పూర్ణ రాలేదు. అతను కోపంతో కళ్ళు మూసుకున్నాడు.